ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశ్రీ అందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు 5వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా మీకు అనుకూలించి ఆదాయాన్ని తెచ్చి పెడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు వల్ల మీరు మీ యొక్క నిత్య జీవితంలో మరింత అభివృద్ధి సాధించడానికి ఎందుకనో మరింత అభివృద్ధి సాధిస్తారు, మరొక మెట్టు పైకి ఎక్కుతారన్న విషయాన్ని గమనించాలి. ఇతరులు అంటే ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచి మీరు వారి నుంచి సహాయ సహకారాలు పొందుతారు, అలాగే ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు. దానివల్ల మీ ప్రతిభా పాటవాలన్నీ కూడా బహిర్గతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది, తగిన ఆదరణ లభిస్తుంది, తగిన గౌరవం లభిస్తుంది. దానివల్ల వ్యక్తిగతంగా మీ యొక్క భవిష్యత్తులో మరొక అడుగు ముందుకు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం 3 వరకు కూడా ఖచ్చితంగా మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం బాగా సహకరించడం, అలాగే శత్రువుల మీద పైచేయం సాధిస్తారు. అలాగే శత్రువుల్ని మీకు పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీరు తీర్చేస్తారు. అలాగే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే వాళ్ళు వెంటనే మీకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారికి మీకు మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడి ఖచ్చితంగా మీ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సౌఖ్యవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ సంబంధాలు అనేవి ఇనుమడిస్తాయి. వారితో మీకు సంబంధాలు బాగుండి మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం దాటిన కాడి నుంచి కూడా ఖచ్చితంగా కూడా కొత్త కొత్త, అంటే మీరు స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు, ఇలాగా వారి యొక్క పరిచయాలు, కొత్త వారి యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతాయి. ఆ స్నేహం కాస్త, అంటే వారి మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం తర్వాత నుంచి కనుక మీరు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు సానుకూలించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఈ రోజంతా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దేవతా దర్శనాలు చేసుకోవడానికి దేవాలయాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలకు వెళ్ళడానికి తగిన మార్గాలను మీరు అన్వేషిస్తారు. అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి కూడా మీకు స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం మీరు ఊహించినంత విధంగా ఆదాయం పెరుగుతుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న కృషికి, చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, తగిన ఆదరణ లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏ పని చేసినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి వ్యవహారం కూడా మీకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. దాంతో వారు వారి యొక్క విద్యా రంగంలో వారు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వారు ఆశించిన విధంగా వారికి ఖచ్చితంగా కూడా మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు సాధిస్తారు. మంచి మంచి సంస్థల్లో వాళ్ళకి సీట్లు అవి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యలో మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యలో మీరు అభివృద్ధిని, మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్కి మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. బాండింగ్ ఏర్పడి కూడా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే శివనామస్మరణాన్ని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు. నమస్కారం.